హలో, హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు చక్రధర్ కోటకుండా, మీరు చూస్తున్నారు రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్. అసలు రైజోబియం వినాయకులు అంటే ఏంటి, రైజోబియం ఎందుకు వాడాలి, ఏ విధంగా వాడాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎంత మొత్తంలో ఎకరాకి వాడాలి, ఏ ఏ పంటలకు వాడుకోవచ్చు, విత్తన శుద్ధి చేసుకోవచ్చా, లేదంటే మామూలుగా మన పంట పైన వాడుకోవచ్చా, లేదంటే పంట పెట్టే ముందర సేద్యంలోనే వేసుకోవచ్చు అనేది నేను పూర్తి వివరాలు ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందర వీడియో ఒకవేళ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. కారణం ఏంటంటే, నేను చేసే వీడియోలు మీకు ఉపయోగంగా ఉన్నాయా లేదనేది నాకు మీ దగ్గర నుంచి నాకు వచ్చేది ఒకటే కదా, కమ్యూనికేషన్ మీ దగ్గర నాకు ఉండేది ఒకటే, అది ఏంటంటే లైక్ ఆర్ కమెంట్. ఆ కమెంట్లు ఏదో లైక్ లేదా కమెంట్ ఏదో ఒకటి చేయండి. నచ్చిందంటే నచ్చిందని చెప్పండి, నచ్చలేదని చెప్పండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫ్రెండ్స్, రైజోబియం వినాయకులంటి గురించి మీకు పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఒక్కసారి ప్యాకెట్ మీద నేను పూర్తిగా చూపిస్తాను, స్లోగా చూడండి ఒకసారి, మీకు చిన్న బ్రీఫ్గా అర్థమైపోతుంది. ఇది వచ్చేసి ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం రైజోబియం వినాయకులు అంటండి. పంట పేరు పప్పు ధాన్యాలకు మాత్రమే, అది ఎందుకు వాడ దాంట్లోకి మాత్రమే ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 1 కేజీ అండి, ఉపయోగం చూడండి. ఈ కల్చర్ గాలిలోని నత్రజని స్థిరీకరించి మొక్కకు అందిస్తుంది. వాడే విధానం చూడండి, 5% మరిగించిన చల్లార్చిన చక్కెర లేక బెల్లం ద్రావణంలో 1 ఎకరంలో కావలసిన కల్చర్ని స్పూర్మైన ప్లాస్టిక్ లేదా గొనిసంచి మీద పరిచి విత్తనంలోకి బాగా పట్టించి కొద్దిసేపు నీడలో ఆరబెట్టి వెంటనే పొలంలో విత్తుకోవాలి. లేదా 1 కిలో కల్చర్కు 100 కిలోల పశువుల ఎరువులతో కలిపి నీడ ప్రదేశం నుంచి తర్వాత విత్తనం విత్తుకునే సమయంలో విత్తనంకు దగ్గరగా 1 ఎకరంలో చల్లుకోవాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కల్చర్ ప్యాకెట్ను ఎండ వేడి తగలకుండా ప్రదేశంలో మాత్రం నీడల ప్రదేశంలో మాత్రం ఉంచాలి. కల్చర్ను ఏ ఇతర రసాయన ఎరువులతో కలిపి ఉపయోగించరాదు. కల్చర్ పట్టించిన విత్తనములను ఎక్కువ కాలం నిల్వ ఉంచరాదు. కల్చర్ గడువు తేదీ లోపల మాత్రమే ఉపయోగించాలి. ఒకసారి చూడండి, ఇది వచ్చి నాకు చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుపతి నుంచి వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి రైజోబియం వినాయకులు అంటూ అసలు ఎందుకు వాడాలి, ఏంటి అనేది కానీ, అసలు రైజోబియం వినాయకులు అంటే ఏంటి అనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్, రైజోబియం వినాయకులు అనేది గాలిలో ఉన్న నైట్రోజన్ని ఈ రైజోబియం వినాయకులు అంటూ గ్రహించి చెట్టుకు అందించి చెట్టుకి యూరియా, మన భాషలో చెప్పాలంటే యూరియా అనేది చెట్టుకు అందిస్తుంది. అది రైజోబియం అంటే ఏంటి అర్థమైంది కదా. రైజోబియం ఉపయోగాలు వచ్చేసి ఇప్పుడు మనము విత్తన శుద్ధి లేదా మామూలుగా మనం పేడలో కలిపి వేసిన తర్వాత ఏమవుతుందంటే, భూమి లోపల వేస్తానే 10 భూమి లోపలికి వెళ్ళిన తర్వాత గాలిలో నైట్రోజన్ తీసుకొని చెట్టుకు అందించి నత్రజనిని చెట్టుకి వేరు వ్యవస్థకి ఇవ్వడం వల్ల చెట్టు బాగా ఇవ్వబడి యూరియా అంది చెట్టు బాగా వస్తుంది అన్నమాట. అది దాని ఉపయోగాలు వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి రైజోబియం ఇనాక్యులెంట్ వాడడం వల్ల చెట్టుకు ఏ ఉపయోగాలు ఉంటాయి, రైజోబియం ఇనాక్యులెంట్ వాడడం వల్ల ఏమవుతుందంటే, చెట్టుకి మనము మామూలుగా ప్రైమరీ న్యూట్రియన్స్ అయినటువంటి ఎన్పీకేలలో ఎన్ అంటే నైట్రోజన్, యూరియా అనేది చెట్టు ఇది వాడడం వల్ల 100కి 80% తగ్గించుకోవచ్చు అండి. 80% తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఖర్చు అనేది తగ్గిపోతుంది. ప్లస్ అది కాకుండా మనకు ఇది వేయడం వల్ల చెట్టు ఏ విధంగా, యూరియా వేయడం వల్ల ఏ విధంగా అయితే చెట్టు నల్లగా బాహ్యంగా కనపడే ప్రతి ఒక్క భాగం చెట్టులో ప్రతి ఒక్క భాగం పెరుగుదల కనిపిస్తుంది కదా, నల్లగా చెట్టు బాగా షైనింగ్ వచ్చేస్తుంది కదా, ఆ విధంగా ఈ రైజోబియం వినాయకులంటూ వాడడం వల్ల సేమ్ ఉపయోగం అనేది వస్తుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ రైజోబియం వేయడం వల్ల చెట్లు అంటే కొమ్మలు కాయలు పూలు వచ్చే తేడాలు చెప్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి రైజోబియం వినాయకులంటూ వాడడం వల్ల చెట్లలో ఇప్పుడు ఒక పంటకి ఒక యూరియా వేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూరియా వేస్తున్నాము, వేసిన వెంటనే వితిన్ 2 డేస్లో మనకు రిజల్ట్స్ అనేది కనపడిపోతుంది. అంటే చెట్టు నల్లగా వచ్చేయడం, బాగా షైనింగ్ వచ్చేసి పూలు బాగా మంచి షైనింగ్ అని బాగా కలర్ఫుల్గా కనపడతాయి, కాయలు వచ్చేసి బాగా నలుపు ఎక్కుతాయి, అంటే చూసేది బాగా అట్రాక్షన్గా ఉంటాయి. అదేవిధంగా ఈ నైట్రోజన్ వల్ల కను మనకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి రైజోబియం వినాయకులంటే ఏ విధంగా తయారు చేసుకోవాలి, రైజోబియం వినాయకులంటే 2 విధాలుగా చేసుకోవచ్చు అండి. ఒకటి వచ్చేసి చక్కెర ద్రావణం ఉంది కదా, ఇక్కడ చూడండి, ఈ విధంగా 5% మరిగించిన చల్లార్చిన చక్కెర లేదా బెల్లం నీళ్ళలో ఈ రైజోబియం వినాయకులంటే కలుపుకొని విత్తనానికి పట్టించి వేసుకోవచ్చు, ఒక పద్ధతి. 2వది వచ్చేసి 1 కిలో రైజోబియం వినాయకులంటే వచ్చేసి 100 కిలోల
పశువుల ఎరువులో కలిపేసి మనం మొక్కలు విత్తనాలు వేసే ముందరకడా ఇది వేయడం వల్ల భూమికి నైట్రోజన్ నత్రజన్ అనేది బాగా అందుతుంది. ఇప్పుడు ఎకరానికి ఎంత వాడాలి రైజోబియం ఇన్యాక్యులేట్ అనేది? ఇప్పుడు ఇది వచ్చేసి ఒక ఎకరానికి ఒక కేజీకి తగ్గకుండా 3 కేజీలు మించకుండా ఎంతైనా వాడుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమి, ఎందుకంటే ఇవి జీవం కాబట్టి, ఇది మదర్ కల్చర్సే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాదు. నైట్రోజన్ అందిస్తుంది చెట్టుకి, ఈ నష్టం అయితే ఏమీ రాదు. మన యూరియా, ఇప్పుడు యూరియా అయితే ఎక్కువ వేసేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టు ఎక్కువగా పెరిగిపోవడము, రెసిస్టెన్స్ తగ్గిపోయి తొందరగా కింద పడిపోవడం అలాంటి జరుగుతాయి కదా. బట్ దీనివల్ల అటువంటి ప్రాబ్లం అయితే ఏం రావు. చెట్టుకి ఎంత మోతాదులు అవసరమైతే అంత మోతాదులో మాత్రమే తీసుకొని మిగిలింది భూమిలో ఉండిపోతుంది, పెద్ద సమస్య అయితే కాదు. రైజోబియం ఇనాక్యులెంట్ ఎన్ని రకాలు ఉంటాయంటే ఫ్రెండ్స్, రైజోబియం ఇనాక్యులెంట్ ఇది ఒకటే అండి. అంటే నత్రజని, మనకు చెట్లకు నత్రజని అందించే బ్యాక్టీరియా చాలా రకాలు ఉన్నాయి. రైజోబియం ఇనాక్యులెంట్ ఉంది, అజోస్పెర్మ్ ఉంది, అజిటో బ్యాక్టర్ ఉంది, ఇది అజోల్లా ఉంది, ఇవన్నీ అవి ఉన్నాయి. అవి వేరే అండి, అవి వేరే పంటలు వాడుకోవచ్చు. ఇవి వచ్చేసి కేవలం పప్పు ధాన్యాలకు మాత్రమే. పప్పు ధాన్యాలు ఇక్కడ చూడండి కదా, ఇది కదా ఒకసారి గమనివ్వండి, పప్పు ధాన్యాలకు మాత్రమే ఇది వాడుకోవాలండి, మిగతా పంటలకు ఇది పనికిరాదు. పప్పు ధాన్యాలు అంటే మనం వేసి ఎటువంటి పప్పు అయినా, శనగకాయల శనగకాయ నుంచి శనగ, అలసంద, కంది, మినుమ, పెసర, అటువంటి అన్ని వాటికి వాడుకోవచ్చండి, పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాదు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇది వేయడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఒక్క ఎకరాకి మనం మామూలుగా పంట పెట్టినప్పుడు ప్రైమరీ న్యూట్రియంట్స్ అయినటువంటి యూరియా అంటే ఎన్పికే 3 వేస్తాం కదా మన పంటకి, మన పంట బాగా రావాలని. యూరియా ఫాస్ఫేట్ తెచ్చేసినామంటే దాంట్లో ఏమవుతుందంటే ఎన్పికే 3 ఉంటాయి కదా, ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, ఈ మూడాంటిల్లో. ఇప్పుడు ఈ రైజోబియం ఇనాక్యులెంట్ వాడడం వల్ల, ఏమవుతుందంటే మన పంటకి కావాల్సినటువంటి యూరియా, మన భాషలో చెప్పుకోవాలంటే యూరియాని మనము మినిమం అన్న 50% వాడకం తగ్గించుకోవచ్చు. యూరియాని 50% వాడకం ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు, ఎందుకంటే ఇది వాడడం వల్ల అంత బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, లేదంటే కేవీకే ఉంటాయి కదా కృషి విజ్ఞాన క్షేత్రం, అక్కడైనా కండి, లేదంటే మీ హార్టికల్చరు ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళు, అలా రెండు ఈ మూడింటిలో ఎక్కడైనా దొరుకుతాయి. ఒకవేళ అక్కడ లేదంటే ఒక 3 వెబ్సైట్స్ ఉన్నాయండి, కృషి కేంద్ర, అగ్రి బెగ్రి, బిగ్ హాత్, ఇవి 3 వెబ్సైట్లు. ఈ ప్లేస్టోర్లో పోయి యాప్స్ ఎక్కించుకోండి, ఈ యాప్స్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి హ్యాపీగా. ఏమంటే బయట అయితే మామూలు గవర్నమెంట్ వీళ్ళ దగ్గర అయితే 40-50 ఉంటాయి, బయట ఇలా ఆన్లైన్ షాపింగ్లో వచ్చేసి 100 రూపాయలు అటు ఇటు ఉంటుంది. బట్ తెచ్చుకోండి, మనకు ఒక యూరియా 3 తెచ్చుకోవాలంటే 250 రూపాయలు 300 అటు ఇటు ఉంది, ఇదైతే 100 రూపాయలు వెళ్ళిపోతుంది కదా మనకు. అదేగాక న్యాచురల్ కాబట్టి పెద్ద సమస్య అయితే పంటకి ఎటువంటి సమస్య రాదు. అదేగాక లైఫ్ టైం చాలా రోజులు ఉంటుంది, ఇయర్లీ ట్వైస్ వాడుకుంటే సరిపోద్దండి. సంవత్సరానికి 2 సార్లు వాడుకున్నామంటే ఈ మదరకాయలు సరిపోతుంది. ఇది మన యూరియా మాదిరి పంట కాపు, ఒకసారి కాపు కోసి కాయలు కోసిన తర్వాత మళ్ళీ వేయాలి, కాయలు మళ్ళీ వేయాలంటే అది అవసరంగా లేదు. ఇది ఒకసారి వాడినామంటే 6 సంవత్సరాల వరకు మినిమం ఉంటుంది, ఇయర్లీ ట్వైస్ వాడుకుంటే సరిపోదు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి అసలు ఇది ఏ విధంగా వాడడం వల్ల బెనిఫిట్, వాడకపోవడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక పంట మనం పెట్టినాము, ఎగ్జాంపుల్ అలసంద తీసుకున్నాం, ఒక ఎకరాకి అలసంద 20,000-25,000 రూపాయలు ఖర్చు వచ్చింది. అంటే పంట పెట్టి సేద్యం దగ్గర నుంచి పంట కాయలు కోసేంతవరకు 20,000-25,000 వచ్చింది. దాంట్లో ఒక మినిమం 6-7,000 రూపాయలు సతవులకే పెట్టి ఉంటాం మనం. సతవులకంటే ఒకసారి ఫాస్ఫేట్ వేస్తాం, ఒకసారి యూరియా వేస్తాం, ఒకసారి పొటాషియం వేస్తాం, డిఏపి వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూరియా తీసుకుందాం, యూరియాకి ఏం చేస్తాం, ఒక 290 పెట్టుకోండి, ఒక మూట 300 అంటే మినిమం 4-5 మూటలు వేస్తాం, 4 మూటలు పెట్టుకుని 12,000 రూపాయలు అవుతుంది. అదే కనుక మనము ఈ రైజోబియం ఇనాక్యులెంట్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ 1200 రూపాయలు కేవలం 200 రూపాయలు మనము మనకు చెట్టుకు కావాల్సినటువంటి రైజోబియం, మన చెట్టుకు కావాల్సినటువంటి నైట్రోజన్ను, యూరియాని ఈ రైజోబియం ఇనాక్యులెంట్ ద్వారా మనము చెట్టుకు అందించవచ్చు. ఇప్పుడు ఏమైంది, మినిమం 1000 రూపాయలు మనకు ఆదాయం వచ్చింది, ప్రాఫిట్ మిగిలింది కదా మనకు. ఎందుకంటే అన్ని ఖర్చులు పెంచుకుంటూ పోయే కొద్దీ మన పంట కోసిన తర్వాత మార్కెట్కి వెళ్ళినామంటే ఆ రేటు ఉంటే డబ్బు వచ్చాయి, లేకుంటే పోయా, దాంట్లో పెద్ద నమ్మకమైన లేకుండా పోయింది కదా. మార్కెట్కి పోయి మన పంట అమ్మి మన చేతికి డబ్బు వచ్చిన ద్వారా నమ్మకాలు లేకుండా పోయాయి. అందుకనే నా ఉద్దేశం ఏంటంటే ఎంతసేపు
చిన్న చిన్న తక్కువ మొత్తంలో ఏంటైనా చెప్తాము చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ వీడియోస్ ఇవన్నీ చేయడం కానీ కారణం అండి, అంతకుమించి వేరే లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పప్పు ధాన్యాలకు మాత్రమే అని ఉంది కదా, అదొకటి గమనించి ఉంటారు మీరు, మీకు డౌట్ రావచ్చు పప్పు ధాన్యాలకు ఎందుకు మాత్రం. ఇప్పుడు పప్పు దినుసులు ఆ పంటకు వేసినప్పుడు ఏదైనా పంటే కదా అనే. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి రైజోబియం అనేది అంటే నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియాలు చాలా రకాలు ఉన్నాయండి. ఇది ఒకటే కాదు, ఇది వచ్చేసి రైజోబియం ఇనాక్యులేట్ అనేది కేవలం పప్పు దినుసులకు మాత్రమే. కారణం ఏంటంటే అన్ని బ్యాక్టీరియాలు అన్ని చెట్లకు పనిచేయవండి, ఎందుకంటే రైజోబియం ఇనాక్యులేట్ ఒకదానికి పనిచేస్తుంది, అజిటో బ్యాక్టర్ ఒకదానికి పనిచేస్తుంది, అసిటో బ్యాక్టర్ ఒకదానికి పనిచేస్తుంది, అజల్లో ఒకదానికి పనిచేస్తుంది. కాబట్టి ఇది వచ్చేసి కేవలం పప్పు దినుసులకు మాత్రమే. అంటే మనము అలచంద, కంది, పెసర, మినుములు అలాంటివి ఉంటాయి కదా, వాటికి మాత్రమే పనిచేస్తుందండి. వేరే వాటికి పనిచేసేది ఆలిన్ వన్ అనేది ఒకటి అజిటో బ్యాక్టర్. మామూలుగా వాటి గురించి ఒక్కొక్కటి నేను నిదానంగా చెప్తా వస్తాను, బట్ ఏంటంటే మీకు ఇది చూసిన తర్వాత మీకు డంగా అందరూ ఒకటే పంటలు వేరు కాబట్టి వేరే వేరే పంటలు ఉంటాయి, వాళ్ళందరూ వాడుకునే దానికి ఒకటి చెప్తాను. అది ఒకటి అదే వచ్చేసి అజిటో బ్యాక్టర్ అనేది ఒకటి దొరుకుతుందండి. అది ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నేను ముందు చెప్పిండే కదా, ఆన్లైన్ లింక్స్ అక్కడ దొరుకుతుంది. అజిటో బ్యాక్టర్ తెచ్చుకొని ఎకరాకి ఒక అది లీటర్ చొప్పున దొరుకుతుంది, లీటర్లో దొరుకుతుందండి, మాది లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది, పౌడర్ ఫామ్లో దొరకడం లేదు. ఎకరాకి ఒక లీటర్ చొప్పున అవి ఇచ్చేసేయండి. అది వచ్చేసి ఒక 200 లీటర్ల నీటిలో ఒక లీటర్ వేసేసి మామూలుగా పైన స్ప్రేయింగ్ అయినా చేయండి, కింద ఫైలర్ అప్లికేషన్ చేయండి. ఫైలర్ అప్లికేషన్ సైలర్ కింద సైల్ ట్రెంచింగ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది పైన స్ప్రేయింగ్ కంటే. సీడ్ ట్రీట్మెంట్కి అయితే ఒక 10 కేజీల విత్తనానికి ఒక కాలి 250 ml అజిటో బ్యాక్టర్ తీసుకొని దాన్ని విత్తనం శుద్ధి చేసి ఒక అర్ధ గంట నీడలో ఆరబెట్టిన తర్వాత మళ్ళీ మనం విత్తనాలు వేసుకోండి. మీకు అజిటో బ్యాక్టర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి కేవలం పప్పు దినుసులకు మాత్రమే. వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇది మామూలు ఖరీఫ్ రబీ సీజన్లలో పంటలు వేస్తారు కదా, అలచంద, కంది ఇలాంటి ఎక్కువ వేస్తారు. అప్పుడు ఇస్తే ఏమవుతుందంటే ఇది నత్రజని బాగా వచ్చి చెట్లు మంచి కొద్దిగా ఈల్డింగ్ పెరుగుతుంది, సత్వలో మందులు తగ్గించుకోవచ్చు అని మన వాళ్ళు ఇవ్వడం. బట్ ఏంటంటే అందరికీ అవగాహన తక్కువయ్యి ఈ ప్యాకెట్ తీసుకున్న వాళ్ళు తీసుకునేటి ఆడపారేసిపోతారు. ఇంకోటి ఏమనుకుంటారంటే తీసుకునేటప్పుడు అమ్మాయి తీసుకుంటే మా దగ్గర నుంచి ఇంకో 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ తీసుకుంటారేమో అనుకుంటారు. బట్ అవన్నీ ఏం లేదండి, ఇచ్చినప్పుడు తెచ్చుకొని వాడుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ రైజోబియం ఇనాక్యులేట్ గురించి. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ బాక్స్లో నా కమెంట్ ఖచ్చితంగా చేయండి. ఒకవేళ బాగుందంటే బాగుందనే చేయండి, బాగలేదంటే హ్యాపీగా బాగలేదనే చేయండి. ఎందుకంటే నేను కొత్తగా చెప్తాను కాబట్టి బాగలేదంటే ఎందుకు బాగలేదని ఒకసారి చెప్పండి. మీ ఇలాంటి పెద్దలు చెప్తే నాకు అర్థమవుతుంది కదా, నేను మార్చుకుంటాను ఎట్లా చెప్పాలి ఏ విధానికి చెప్తాను. ఇది మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ మొత్తంలో మన రైతులకి వ్యవసాయం నేర్పియాలి అనేది ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ రజం ఎనాక్రెండ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉన్న బొగ్గు మాదిరి ఉంటుంది ఇది.